ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు నిన్న మొన్న పెద్ద అడవడుగా ఏంటంటే సినిమా ఫీల్డ్లో జానీ మాస్టర్ అని ఒక ఆయన ఉన్నారండి, ఆయన ఒక డాన్సర్తో అది ఎందుకంటే నేను మిమ్మల్ని సార్ ఇవన్నీ నేను పట్టించుకోను, పర్సనల్ విషయాలు నాకు అనవసరం. జనరల్ నేను ఈ దీని మీద నేను స్పందించదలుచుకోలేదు. మీరు వేరే రేప్ విక్టిమ్స్ గురించి అడగండి స్పందిస్తారు, సోషల్ యాక్టివిటీస్ గురించి అడగండి స్పందిస్తారు. ఇవన్నీ టైంపాస్ సబ్జెక్టులు నాకు అంటే సహజీవనం. అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు కొన్నాళ్ళు కలిసి ఉంటున్నారండి, ఉన్నప్పుడు బాగానే ఉంటున్నారు, కొట్టుకున్నప్పుడు ఎవడు బలైతాడు సార్, మగోడు బలైతాడు, సింపుల్ లాజిక్. లాస్ట్ ఎండ్కి బలేదు మగోడు, ఆకు ముళ్ళు మీద పడ్డా ముళ్ళు మీద ఆకు మీద పడ్డా ఆకుకు బొక్క అన్నట్టు మగోడు బలైతాడు ఎప్పుడైనా అమ్మాయిల విషయాలలో జాగ్రత్త. మొన్న టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం గారని ఒక ఆయన ఉన్నారండి, ఆ అమ్మేది నాకేమన్నా వీడియో చూసారు, మీరు చూసే ఉంటారు, నేను చూశానండి, అది చూస్తే తను ఇంట్రెస్ట్ గానే వెళ్ళినట్టు అనిపిస్తుంది నాకైతే. మరి మా హస్బెండ్ చెప్పాడు రికార్డ్ చేయమని రికార్డ్ చేసేసింది. మీరు చెప్పినట్టు మరి అక్కడ అంటే రాజకీయ నాయకులు ఎలా ఉంటే మంచిది అంటారు కొద్దిగా మీకు, అంటే ఆడవాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలంట, అన్ని పెట్టుకోవద్దు, ఇట్లాంటివి అన్ని పెట్టుకోవద్దు, మనం ఒక మెసేజ్ ఇచ్చే విధంగా ఉండాలి అని నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఈ సబ్జెక్ట్ నాకు ప్రసాద్ గారు నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, పనికి వచ్చే సబ్జెక్ట్ మాట్లాడే ఇంత గంట 2 గంటలు తీసుకోండి. ఓకే వాళ్ళు ఇద్దరు ఉన్నారు, వదిలి ఎవడు ఉంటే ఎవడు వదిలేస్తేంది, మనకి ఏం అవసరము? ప్రజలకు ఏమన్నా లాభమా దాని వల్ల? హైడ్రా సబ్జెక్ట్ అడిగారు, ప్రజలకు లాభం, వాయిస్ పోతుంది, ప్రజలు ఆలోచిస్తారు. రేవంత్ రెడ్డి గారి వరకు పోతే ఆయన కూడా ఆలోచించాలి. అప్పుడు ఇంకా ప్రజలోటి అంటే కొంతమంది యువత మత్తు పదార్థాలు లేకపోతే బ్రాండ్ చాలా, ఇప్పుడు లైఫ్ ఇప్పుడు యాజ్ పర్ జనరేషన్ ఓన్లీ వద్దాను, దేనికైనా పరిమితులు ఉంటాయి. నేను మా గ్యాంబ్లింగ్ ఫీల్డ్లో కూడా 100 సార్లు ఇంటర్వ్యూలో చెప్పిన, పరిమితి దాటితే ఏదైనా ప్రమాదం, ఏదైనా వాహనం నడుపుడు కూడా పరిమితి దాటితే ప్రమాదం, తాగుడు కూడా పరిమితి దాటితే ప్రమాదం, డ్రగ్స్ జోలికైతే వెళ్ళొద్దు, అది జీవితాలు నాశనం చేస్తాయి. మీ జీవితాలు ఒక్కటే నాశనం కావు, మీకు సంబంధించిన మీ కుటుంబ సభ్యులు అందరి జీవితాలు నాశనం చేస్తాయి, ఫ్యామిలీలు నాశనం అవుతాయి. సో దాని ప్రభావం చాలా ఉంటుంది. డ్రగ్స్ మీద కూడా రేవంత్ రెడ్డి గారు బాగానే యాక్షన్ తీసుకుంటారు, కానీ సరిపోదు అది, ఆ టీమ్స్ సరిపోవు. ఏ మూలాల నుంచి కట్ చేయాలి, ఎక్కడ నుంచి డ్రగ్స్ వస్తున్నాయి అనేది అక్కడ నుంచి కట్ చేసుకుంటూ వస్తే దాన్ని అరికట్టవచ్చు. ఓకే, ఇవాళ పబ్లలో పోయి రైడ్లు చేస్తారు సూపర్, కానీ ఇళ్లలో అవుతున్నాయి. నాకు తెలిసిన సమాచారం హైదరాబాద్ ఇళ్లలో గంజాయి చెట్లు పాట్స్ లో పెంచుకుంటారు అని చెప్పి కూడా నాకు సమాచారం. సో దానిపై కూడా ఒక కన్నేసి పెట్టాలి, గంజాయి ఎక్కడ నుంచి వస్తుంది, ఏం చేస్తుంది, గంజాయి మత్తుల క్రైమ్స్ ఎక్కువ జరుగుతాయి, ముఖ్యంగా అత్యాచారాలు లాంటివి బాగా జరుగుతాయి, హత్యాయత్నాలు హత్యలు జరుగుతాయి. సో గంజాయి అనేది అరికెట్టాలి, గంజాయితో దొరికితే పీడీ యాక్ట్లు పెట్టి గట్టి శిక్షలు చేయాలని చెప్పి దాని మీద కూడా అసెంబ్లీలో ఒక స్పెషల్ జియో తీసుకొచ్చి దాని గురించి ఒకటి జియో తీసుకొచ్చి దాని మీద కఠినమైన చర్యలు అంటే కఠినంగా ఉండదు, అత్యంత కఠినంగా ఉండాలి చర్య. గంజాయి అనే ఆలోచన వస్తేనే బయటపడ ఇవాళ అంత గంజాయి మత్తులో యదవాళ్ళు ఇట్లా తయారయ్యారట అట్లా తయారయ్యారు. దాని మూలాలు కట్ చేయాలన్నమాట, మూలాలు కట్ చేయాలి, ఎక్కడి నుంచి వస్తుంది అనేది కట్ చేయాలి. ఎక్కువగా ఏంటంటే ఒరిస్సా నుంచి అవసరం పడితే ఒకటి 2 ఎన్కౌంటర్లు చేసి పడేయాలండి, తప్పలేదు, తప్పలేదు. మన వల్ల సమాజానికి డ్యామేజ్ అయినా ఒకటి 2 ఎన్కౌంటర్లు చేసి పడేయాలి, దెబ్బకు వేరే భయపడతాం. అదండి, మనకి జ్యుడిషియర్ ఎప్పుకోదు కదా, మానవ హక్కులు మానవ హక్కులు వస్తారు, మానవ హక్కులు. మరి మొన్న రేపు బాధితులపై ఎందుకు రాలేదండి, నాకు గిరిజన మహిళపై రేపు అటెంప్ట్ అయింది గాంధీ హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉంది, మరి ఎందుకు రాలేదండి? ఎంతమంది స్పందించారు? సో కాల్డ్ సోషల్ యాక్టివిస్ట్ చాలా మంది ఉంటారు, నీతులు చెప్పమంటూ చెప్తారు, ఏదైనా అయిపోయిన తర్వాత పోయినాక ఒకసారి ఆమెను పరామర్శించడం పోలేదు, ఏ సోషల్ యాక్టివిస్ట్ పోలేదే, ఇంటర్వ్యూలు కూర్చొని వాడెంత వీడెంత వీడు వాడు అని సొల్లు కబుర్లు అన్ని చెప్తారు. నాకు లాంగ్వేజ్ వేరే వస్తుంది, మాట్లాడాలి మీడియా, బూతులు మాట్లాడాలని మాట్లాడాలి మీడియా. సో కాల్డ్ ఉన్నారు, కొన్ని కొందరు ఉన్నారు, దున్నపోతులు ఉన్నారు, కొన్ని ఆడ దున్నలు ఉన్నారు, మోడ దున్నలు, అట్లా వాళ్ళు సో కాల్డ్ సోషల్ యాక్టివిస్ట్ ఎక్కడ పోయారు? ఎవరు స్పందించరే, ఎవరు పరామర్శించరే, 10,000 సాయం ఎవరు చేయరే? ఎందుకు కూర్చుని మాట్లాడమంటే మాట్లాడుతూ నీతులు మస్తు చెప్తాం, అది ఎదుటి వాళ్ళు చెప్పడానికి నీతులు. మీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూలు తీసుకోవడం తప్పు వాళ్ళకి, మీరు తీసుకోవద్దు, వాళ్ళు అలాంటి వాళ్ళది ఇంటర్వ్యూలు తీసుకోవద్దు. గ్రౌండ్ లెవెల్ ఎంత మటుకు పోయారు చెప్పాలి. ఇవాళ చికోటి ప్రవీణ్ క్యాషో నడుపుతాడు, చికోటి ప్రవీణ్ గ్యాంబ్లింగ్ నడుపుతాడు, చికోటి ప్రవీణ్ సోషల్ సర్వీస్ చేస్తాడు ఎట్లా అన్నట్టు. చికోటి ప్రవీణ్ గ్యాంబ్లింగ్ నడిపేది లైసెన్స్ తోటే,
గవర్నమెంట్ ఇచ్చిన లైసెన్స్ ట్యాక్సులు కడుతున్నాం, ఆ ట్యాక్సులు ఏదో రూపాయలు మీ వరకు చేరుతున్నాయి, ప్రజలకు చేరుతున్నాయి ఆ ట్యాక్సులు. ఓకే, మేము కట్టే ట్యాక్సులు ప్రజలకే కదా, ప్రజలకు ఏదో రకంగా సంక్షేమ పథకాలలో ద్వారా ఏదో రకంగా చేరుతున్నాయి. ఆయన ఇచ్చేస్తు ఇల్లీగల్ గా చేస్తలేను కదా, అలీగల్ గా చేస్తలేను. అంటే వాళ్ళు ఏమంటారంటే కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, ఆ డబ్బులు పరిమితి ఉండమని చెప్తాను నేను. కుటుంబాలు వైన్ షాప్లతో నాశనం అయితే లేవా, బార్లతో నాశనం అయితే లేవా, రేస్ క్లబ్లతో నాశనం అయితే లేవా, దాని మా బిగ్ డాడ్ లో 1850 మంది పనిచేస్తారు, ఓ వాళ్ళు జీవితాలు నడుస్తున్నాయి కదా. ఓకే, డైరెక్ట్ నేను చెప్పేది డైరెక్ట్ హోటల్లో నడుస్తున్నాయి, హోటల్లో పనిచేసే కార్మికులు నడుస్తున్నాయి, ట్రాన్స్పోర్ట్ నడుస్తున్నాయి, కార్లు నడుస్తున్నాయి, డ్రైవర్లు నడుస్తున్నాయి.